క్రీస్తు ప్రేమ మనలో వేరుపారి స్థిరపడి అంటు కట్టబడి మనం ఇంటి వలె మనం దేవునిలో ఎదిగేటప్పుడు చక్కగా మనం పటిష్టంగా ఉన్నప్పుడు ఆ లక్షణం ఏదైతే ఉందో దాన్ని మనం చాలా చైల్డిష్గా చూస్తాం. చిన్న లక్షణం కదా ఇది, చిన్న లక్షణం. ఎందుకంటే నేనెందుకు అలా రియాక్ట్ అవ్వాలి అనుకుంటాం. ఈ గొప్ప గుణం మనలో ఎప్పుడు వస్తుందంటే దేవుని నిర్ణయాల పట్ల మనకు అవగాహన ఉన్నప్పుడు వస్తుంది. ఎవడైనాను మీకు హాని చేసినని మీరు అనుకుంటే, కొంతమంది చూడండి చచ్చే వరకు అయిన గొడవలు మర్చిపోలేరు. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచుల, ఎటువంటి పదునైన ఖడ్గము కంటే కూడా ఇది వాడిగలదై ప్రాణాత్మ మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు అది హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది, పరిశోధిస్తుంది అని చెప్తున్నాడు.